హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసి అడ్మిట్ కార్డ్ 2019-20 అనేసి మనకు ఒక వెబ్సైట్లో ఇచ్చారండి. అలానే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, అలానే ఇక్కడ ఇచ్చిన క్యాప్షను ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తే మీకు మీ యొక్క ఆర్ఆర్బి ఎన్టీపీసి స్టేజ్ 1 అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుందని మనకు ఒక న్యూస్ ఛానల్లో, ఒక న్యూస్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు, ఇది ఫేకా రియలా అనేది మనం ఇప్పుడు చూద్దాం. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ పైన క్లిక్ చేసినట్టయితే మేము చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చూడండి, మనకి ఇది ఎప్పుడు అప్డేట్ చేశారంటే ఫిబ్రవరి 11, 2020 7:41 AM అప్డేట్ చేయడం జరిగింది. మరి దీంట్లో ఏమని ఇచ్చారంటే, ఇక అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోండి అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఎంటర్ క్యాప్చర్, ఈ మూడు ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేస్తే మీకు ఏమని కనిపిస్తుందంటే, సర్వర్ ఈజ్ టెంపరర్లీ అన్అవైలబుల్ అని కనిపిస్తుందండి. యాక్చువల్గా అయితే మనకి ఇంతవరకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేజ్ 1 ఎగ్జామినేషన్ డేట్స్ గురించి కానీ, లేకుంటే వాటికి సంబంధించిన ప్రాసెస్ ఏమీ కూడా ఇంకా ఇంతవరకు అఫీషియల్గా అయితే తెలియలేదు. బట్ కొంతమంది అఫీషియల్స్ ఏమని చెప్పారంటే, రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్స్ని చూస్తూ ఉండండి, దాంట్లో అప్డేట్ చేసినవి రియల్ అప్డేట్స్ అనేసి చెప్పడం జరిగింది. మరి ఇంకా ఒక నోటీస్ కూడా ఇచ్చారు ఏంటంటే, ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి కొన్ని కొన్ని కంపెనీస్ నుంచి బిడ్డింగ్స్కి ఆహ్వానించిందండి ఎగ్జామ్ని కండక్ట్ చేయడానికి. లాస్ట్ 2015లో జరిగిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జాము స్టేజ్ 1 దాదాపు 4 రోజుల పాటు జరిగాయండి. మరి 4 రోజుల పాటు జరగడంతో కొంతమందికి ఈజీగా వచ్చింది, కొంతమందికి డిఫికల్ట్గా వచ్చింది క్వశ్చన్. అలానే క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చాయనే దాన్ని సో అభ్యర్థులు ఈజీగా గమనించారు. దాంతో ఎక్కువ దుమారం రేగడంతో మరి ఈసారి స్టేజ్ వన్ ఎగ్జామ్ని మొత్తం 100 మంది క్యాండిడేట్స్కి కూడా ఒకేసారి కండక్ట్ చేయాలని భావిస్తోంది ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ బోర్డు. దానికోసం ఎవరు కండక్ట్ చేస్తారనేది ఇంకా ఇంతవరకు కన్ఫర్మేషన్ కాలేదు. కాబట్టి ఆ యొక్క అన్వేషణలోనే ఇంకా ఆర్ఆర్బి ఉంది. దానికోసం ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేజ్ 1 ఎగ్జామ్ డేట్స్కి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ని కూడా ఇవ్వలేకపోతుంది. మరి ఎప్పుడైతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే సంస్థలు ఏవనేసి ఏ కంపెనీ కండక్ట్ చేస్తుందనేది కన్ఫర్మేషన్ అయ్యాక అప్పుడే ఎగ్జామ్ డేట్స్కి సంబంధించి కానీ, లేకుంటే హాల్ టికెట్స్కి సంబంధించి కానీ, ఇవన్నీ కూడా మనకు ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్స్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. మరి ఇదంతా కూడా ఇది ఫేక్ న్యూస్ అండి. దీన్ని ఎంటర్ చేసినా కూడా మీకు టెంపరర్లీ అన్అవైలబుల్ అని వస్తుంది. మరి ఇక్కడ వాడే ఇచ్చారు కింద ఏమని ఇచ్చారంటే, దీని యొక్క మీనింగ్ ఏంటంటే, మీ యొక్క ఆర్ఆర్బి ఎన్టీపీసీ అడ్మిట్ కార్డ్స్ని ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయినా దీంట్లో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన వెంటనే మీకు హాల్ టికెట్ పీడిఎఫ్ ఫైల్ డిస్ప్లే అవుతుంది. అలానే మీకు ఇక్కడ ఏమని ఇచ్చారంటే, ఇంకా ఇంతవరకు రిలీజ్ చేయలేదు, రిలీజ్ చేసిన వెంటనే మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే కనిపిస్తుందని ఇచ్చారండి. కాబట్టి ఇక్కడ ఇచ్చింది ఎవరు కూడా ఫాలో అవ్వకండి. ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ఆర్ఆర్బి వెబ్సైట్స్లో ఎక్కడ కూడా ఏమి ఇవ్వలేదు. జస్ట్ ఓన్లీ ఇంకా బిడ్డింగ్ ప్రాసెస్లో ఉంది ఎగ్జామ్ని కండక్ట్ చేయడానికి అనేది మాత్రమే ప్రజెంట్ ఉంది. ఇంకా చాలా సోషల్ మీడియాస్లో, వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్లో వచ్చే న్యూస్ కూడా ఫేక్ అండి. అన్అఫిషియల్గా అవన్నీ కూడా పంపించడం జరుగుతుంది. ఎక్కడ కూడా మనకైతే అప్డేట్స్ అయితే ఏమీ రాలేదు. మీకు వస్తానే మన ఛానల్లో వెంటనే అప్డేట్ చేయడం జరుగుతుంది. మరి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన వీడియోస్ని మన ఛానల్లో డైలీ ఇప్పటి నుంచి అప్డేట్ చేయడం జరుగుతుందండి. మరి ఇంతవరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.